హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనం చామదుంప పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా నేను ఇక్కడ 1/2 కేజీ చామదుంపలు తీసుకున్నాను, అండ్ 1 పచ్చిమిర్చి, 2 ఆనియన్స్, 2 టమాటో, కొంచెం కరివేపాకు, కొంచెం చింతపండు అండ్ ధనియా పౌడర్. ఇప్పుడు ఈ చామదుంపల్ని నీళ్లు పోసి బాగా వాష్ చేసుకోవాలి. ఇట్లా వాష్ చేసి పెట్టుకున్నవి ఒక గిన్నెలోకి తీసుకొని వాటర్ పోసుకొని మనం బాగా ఉడికించుకోవాలి. ఈలోపు పచ్చిమిర్చి అవి కట్ చేసుకుంటున్నాము. ఆనియన్ ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. సన్నగా కట్ చేసుకుంటే మన కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది. టమాటో కట్ చేస్తున్నాను. ఇలా అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న చామదుంపల్ని తొక్కు తీసుకోవాలి. ఇలా తొక్కు తీసుకొని అన్నీ పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు అవి పెద్ద చామదుంపలు అయితే మనం ఇట్లా హాఫ్గా కట్ చేసుకోవచ్చు. మీకు అలానే కావాలన్నా అలానే ఉంచేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను ఆయిల్ని హీట్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, చిట్టపటలాడనిచ్చి కొంచెం కరివేపాకు ఇందులో వేసి ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసి మనం బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు 1 ఎండుమిర్చి తీసుకొని ఇట్లా 2గా చుంచి అందులో వేసాను. ఇప్పుడు ఎర్రగడ్డలు అనేది మనకి బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న టొమాటో అండ్ పచ్చిమిర్చి ఇట్లా ఇందులో వేసి మనం మెత్తగా ఫ్రై చేసుకోవాలి. టమాటో అనేది మెత్తగా ఉడికేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. చూడండి, టమాటో అనేది మనకి మెత్తగా వచ్చేసింది. ఇప్పుడు మనకి ఇందులోకి సరిపడ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న చామదుంపలు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసం కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇందులో నేను చామదుంపలు నిండేలాగా 1 గ్లాస్ వాటర్ కూడా పోసాను. ఇట్లా పోసాక మనం బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొంచెం ధనియా పౌడర్ కూడా వేసి మనం బాగా కలుపుకొని ఉడికించుకోవాలి. కర్రీ అనేది చాలా చిక్కగా వచ్చింది. మీకు కొంచెం వాటరీ కావాలంటే వాటర్ వేసుకొని ఉడికించుకోవచ్చు. ఇట్లా కర్రీ చాలా సూపర్గా వచ్చిందండి. మీరు ట్రై చేయండి అండ్ కమెంట్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.